నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో జగనన్న మా భవిష్యత్ అంటూ కార్యక్రమం జరుగుతుంది. గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో జగనన్నే మా భవిష్యత్ అంటూ నాయకులు, అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం, కార్యకర్తలతో సైతం అక్కడ ప్రజల్లో మమేకం కావాలన్న ఒక లక్ష్యంతోనే వెళ్తున్నారు. అందులో భాగంగా నగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి రోజా ఒక హాట్ కామెంట్స్ చేసింది పవన్ కళ్యాణ్ పైన. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ క్లారిటీ లేదు, ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లాలో ఒక ఆలోచన లేదు అని విమర్శించింది. ఈ అంశాలు నాతో మాట్లాడడానికి నాతో జూమ్లో ఉన్నారు జనసేన నాయకుడు కిరణ్. కిరణ్ రాయల్, నమస్తే అండి. మీ పక్కన నియోజకవర్గం నగిరిలో మంత్రి రోజా కామెంట్ చాలా హాట్ హాట్గా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయినప్పటికీ అధినాయకుడికి క్లారిటీ లేదు, ఏమీ ఆలోచన లేకుండా ముందుకెళ్తున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు. ఎలా చూస్తారు కిరణ్ రాయల్ మీరు విషయాన్ని? అలా పాప మా రోజవ్వనా, మా రోజా మంత్రి రోజవ్వ, మేము పెట్టుకుంటే పేరు అవ్వని పిలుస్తాం, ఏమంటాం, రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే ఆమె మమ్మల్ని అందరి పిల్లలు ఉంటాం కాబట్టి, మేము పెద్దావిడ కాబట్టి ఆమె అవ్వ అంటాము. మా రోజవ్వ ఈ మధ్య కాలంలో ఒక 3 నెలలు అజ్ఞానంతో ఉండింది, సీట్ లేదని చెప్పాడు. ఆయనకి సీట్ లేదు, ఇంకా నీకు ఎమ్మెల్సీయో మళ్ళా ప్రభుత్వం ఎమ్మెల్సీయో అనింది. ప్రభుత్వం రాదు కదా సార్ అని మాట్లాడింది. అక్కడ మాకు ప్రభుత్వం రాదు. నా పరిస్థితి ఏంటంటే రోజా చుట్టుపక్కల శ్మశానాలు, సమాధులు, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని కబ్జాలు చేసుకుని డబ్బు సంపాదించుకోమా, నీకు సీట్ లేదు, అక్కడ సీట్ ఆల్రెడీ వేరే రిజర్వేషన్ అయిపోయిందని చెప్పి ఆమెకు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసరికి మతి భ్రమించి 3 నెలలు కోమాలో వచ్చి హీరో వచ్చింది. రావడం రావడం ఆ స్టిక్కర్ అంటించుకుంటా ఉంది జగనన్నే మా నమ్మకం అనేసి. మేము కూడా తగ్గల, మేము కూడా 2 స్టిక్కర్లు అంటించాం, జిల్లా మొత్తం స్టార్ట్ చేస్తున్నాము. మాకు జగన్ మీద నమ్మకం లేదు, మా నమ్మకం పవన్ కళ్యాణ్ అని చెప్పి మేము స్టిక్కర్లు అంటించాం. రోజు అవ్వను అడుగుతున్నామన్నా, ముందు నువ్వు క్లారిటీ, నీ సీట్ ఎక్కడ క్లారిటీ పెట్టుకో, మళ్ళీ మా గురించి వస్తూ నీకే క్లారిటీ లేదు, మీ నాయకుడికి క్లారిటీ లేదు. మీ నాయకుడు ఏమంటాడు, వైనాట్ 175 అంటాడు, పెద్దిరెడ్డి ఏమంటాడు 155 అంటాడు, ఇంకో మంత్రి వచ్చి 130 అంటాడు, ఇంకా ఆయన వచ్చి 100 సీట్లు గెలుస్తామంటాడు, ఇంకా ఆయన 50. ముందు వీళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు, వీళ్ళకే నమ్మకం లేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు మా క్లారిటీ గురించి మాట అవసరం లే, మాకు ఒకటే క్లారిటీ, ప్రజలు మాకు క్లారిటీతో ఉన్నారు 100కి 100%. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ని మాజీ ముఖ్యమంత్రి చేయబోతున్నాం మేము రాష్ట్రంలో, అది పక్క, అది మాకు క్లారిటీ ఉందన్న. కాబట్టి మాకింత క్లారిటీగా ఉన్నప్పుడు వీళ్ళతో మాకేం పోలన్న, క్లారిటీ ప్రజలకి మాకు ఉంది, రోజావ్వకో లేకపోతే జగన్కో కాదు కావాల్సింది. ఒకవైపు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా దత్తపుత్రుడు అని విమర్శిస్తుంటారు మీ పవన్ కళ్యాణ్ని. అంతేకాకుండా మంత్రులు సైతం, ముఖ్యంగా రోజా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పైన ఏ అవకాశం వచ్చినా కూడా వదలకుండా దాడి చేస్తుంటారు. ఎలా చూస్తారు కిరణ్? వీళ్ళకి చీతాలు వస్తాయన్న, రోజాగా ఇద్దరు మంత్రులకు జీతం ఇవ్వకపోతే వీళ్ళకి పేమెంట్ రావు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తేనే వీళ్ళకి జీతము, ఆ కథ నడుస్తుంది. మమ్మల్ని విమర్శించే 3 నెలలైంది రోజా, 3 నెలలుగా పవన్ జగన్మోహన్ పక్కన పెట్టాడు. కాబట్టి వీళ్ళు ఎంత పెయిడ్ ఆర్టిస్టులు అంటే జబర్దస్త్ ఎంత పెయిడ్ తీసుకుంటారో అంతే పెయిడ్ జగన్మోహన్ రెడ్డి తీసుకుని మమ్మల్ని విమర్శిస్తారు. హీరో ఒకటి చెప్తాను చూడన్న, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 100%. మేము పక్క క్లారిటీగా ఉన్నాము. రోజా గారు ఇంతమంది మంత్రులు వచ్చినా వీళ్ళు డైలామాలో ఉన్నారు, ఎన్ని విమర్శలు చేసినా ఖచ్చితంగా చెప్తున్నాం, నగిరిలో మా పక్క నియోజకవర్గం మాకు 15 కిలోమీటర్ దూరంలో చెప్తున్నాం, దమ్ముంటే, రోజాకి దమ్ముంటే జగన్ మీద అన్నో మా అన్నో మా నాన్న ఏదో ఉంటుంది. రోజా జగన్ ని ఏమైనా అనుకో, కాలు పట్టుకుంటా, ఏం పట్టుకుంటా, ఏమైనా పట్టుకో, నీకు చిత్తశుద్ధుంటే సీటు తెచ్చుకో చూద్దాం, నువ్వు బీ ఫామ్ తెచ్చుకో, నీకు క్లారిటీ ఉంటే. ఇది మేము సవాల్ చేస్తున్నాం, అప్పటి నుంచి చెప్తున్నాం, నీకు సీట్ లేదని చెప్పేశాక నీ ఓవర్ యాక్షన్ ఎందుకు మా దగ్గర? ఇంకా అంటే ఇది ప్రతిదాడి, ఈ ప్రతిదాడి ఎలాంటి ఆధారాలతో ప్రతిదాడి చేస్తున్నారు కిరణ్ మీరు? ఎందుకంటే ఒకసారి ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రూవ్ చేసుకున్నారు, మంత్రిగా ప్రూవ్ చేసుకున్నారు, ఈ స్థాయిలో ఉన్నటువంటి మంత్రి రోజాకి సీటు గల్లంతని ఎలా చెప్తారు? 100% రోజా తమిళనాడులో పోటీ చేస్తామని ఈసారి, అందుకే చెన్నైలో కొట్టుకుందేమా. రోజా ఈసారి 2024లో తమిళనాడులో స్టాలిన్ గారితో కలిసి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోటీ చెప్పలేదు, తమిళనాడు పక్కన తిరుతంలో రోజా పోటీ చేస్తామన్న చూడండి. కాబట్టి భారీగా ఓటములు సామాన్లు కాదు, రోజా మీద పెక్కలు రాకుండా వాళ్ళు కూడా ఖచ్చితంగా రోజాను ఓటిస్తారు. చెప్తున్నాం కదా రోజాకి నగిరిలో సీట్ లేదు, ఆ విషయం రోజాకి క్లియర్ క్లారిటీ వచ్చేసింది. కాబట్టి మా మీద అవాకులు చవాకులు పేలిస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి పాప మెహర్బానీ సీట్ ఇస్తానుకుంటుంది, సీట్ లేదు కాబట్టి ముందు రోజా గారి క్లారిటీ పెట్టుకొని బీఫామ్ తెచ్చుకోమని చెప్పండి. లేకపోతే
ముందు ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే స్టిక్కర్లు అంటిస్తామో ఆ కార్యకర్తలు ఎంపీటీసీ జెడ్పీటీసీ పక్కన పెట్టుకొని అంటించుకోమని చెప్పండి. జీతాలు ఇచ్చి మనుషులు పెట్టుకుని అంటించుకుంటాం ధీమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడో ఒక్కడు కూడా పక్కన లేడు. రోజా వన్ మ్యాన్ షో, రోజా సినిమా అయిపోయింది. విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదం ఇచ్చిన పవన్ కళ్యాణ్ అటువైపు ఎలాంటి అడుగులు వేస్తున్నాడు? మేము ముందు నుంచి చెప్తున్నాం, మా బలం సరిపోకపోతే పుత్రుల్లో భాగమైన బలం తీసుకొని 100% జగన్మోహన్ ముఖ్యమంత్రి కాకూడదు. రాష్ట్రం సర్వ నాశనం అయిపోయింది. ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే మీరు చూసారు, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా పట్టణ ఒక్కరు పోయి పేద ముఖ్యమంత్రి డబ్బులు లేవు నా దగ్గర అంటే అన్న సిక్కుండాలన్న 100,00,000,000,000 డబ్బున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే. ఏ భారతీయ సిమెంట్స్ ఆయన కాదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. సాక్షి టీవీ నాది కాదని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. బెంగళూరులో ప్యాలెస్ లేవు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. సూట్ కేస్ కంపెనీ లేవు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. అన్ని కంపెనీలు అధిక ముఖ్య ధనవంతుల ముఖ్యమంత్రి ప్రజల్ని పేదోళ్ళని చేసి డబ్బులు లేవంటే హాస్యాస్పదంగా ఉందన్న చెప్తున్నాం కదా. ఈ జగన్మోహన్ రెడ్డి విముక్త వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తీసుకురావడమే జనసేన లక్ష్యం. జనసేన పార్టీ అధికారం రావడం కూడా జనసేన లక్ష్యం. కాబట్టి 100%కి 100% చెప్తున్నాం, రాజకీయాలు ఎంత వేడెక్కుతున్నాయో అంత వేడిగా జనసేన కూడా ఉండాలన్న. అయితే ఢిల్లీ టూర్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మీ నాయకుడు అధినాయకుడి నుంచి మీ సైనికులకి ఏమన్నా ఆదేశాలు అందాయా, అంటే ఏమన్నా సూచనలు వచ్చాయా అన్న? ఒకటన్న, ఇంకొక 10 రోజుల్లో ఇప్పటికే మాకు మీటింగ్ ఉంది, వారాహి యాత్ర కమిటీ చేస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేయబోతున్నారో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిద్ర లేకుండా చేయలేమనుకున్నామో ఆ రోజు దగ్గర పడ్డాయి. ఇంకొక 10 రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కాడి నుంచి తాడేపల్లి గూడెం వరకు, తాడేపల్లి గుడిచాపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న వైఎస్ఆర్ మంత్రులు ఎవరికి, మా ఎమ్మెల్యేలు ఎవరికి కూడా నిద్ర పోనీయకుండా రోజులు లెక్కేసుకోవాల్సిందే. దానికోసం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఒక కమిటీ వేశారు, అదే వారాహి యాత్ర. అది 10 రోజుల్లో ప్రజల్లోకి రాబోతున్నాం. ఒక్కొక్కటి లెక్కలో ఒక్కొక్కటి కథ తెలిచేస్తామండి. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు, ఇక మంత్రులు సైతం అందులో అమర్నాథ్ అయితేనేమి, మరోవైపు రోజా అయితేనేమి, నాని అయితేనేమి, పేని నాని అయితేనేమి, సో ఇలా రకరకాల దాడుల్ని జనసైనికులు ఎలా ఎదుర్కోబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రతిపక్ష పార్టీ మేమే, చంద్రబాబు నాయుడు లోకేష్ కాదు. వాళ్ళని పట్టించుకోవట్లే, వాళ్ళకి ఎప్పటికైనా ఎమ్ముళ్ళు ముగ్గులు ఇలేరు మేమే. కాబట్టి రేపు ఎలక్షన్ చేయాలి, దమ్మున పార్టీ మాదే. రేపు ఎలక్షన్ వాళ్ళు రిగ్గింగ్ చేసినా, వాళ్ళు దొంగోట్లేసినా, ఎలక్షన్ అడ్డుకునే సత్తా ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఎందుకంటే మా దాంట్లో పిల్లలు అన్న భయపడరు ఎవరికి. పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, రాష్ట్రం మీద అభిమాన ప్రేమ ఉంది. వీళ్ళు ఎన్ని అవినీతి వీళ్ళు దౌర్జన్యం చేయాలని చూస్తే రెండింతలు దౌర్జన్యం చేయడానికి మా దగ్గర పిల్లలు ఉన్నారు, మేము కూడా తగ్గాం. కాబట్టే వాళ్ళు తెలుసు, సర్వే చేయించుకున్నారు. జనసేన పార్టీ డేంజర్. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని తుడుచుకోబెట్టేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా దమ్మున్న నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీయే. కాబట్టి జనసేన పార్టీని టార్గెట్ చేశారు, నాయకులను టార్గెట్ చేశారు, మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, మా మీద దాడులు ప్రతిదాడులు చేస్తున్నారు. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. కరెక్ట్ గా ఇంకొక 8 నెలల తర్వాత ఇప్పుడు మమ్మల్ని అయితే ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళని డబుల్ టార్గెట్ మేము చేస్తాం. సో ఓవరాల్ గా ఏదైతే ఆర్కే రోజా చేసినటువంటి కామెంట్స్, పవన్ కళ్యాణ్ కి క్లారిటీ లేదు అని చెప్పి ఎద్దేవా చేశారు. మొదటగా పవన్ కళ్యాణ్ కామెంట్ చేసే ముందు రోజా క్లారిటీ తెచ్చుకోవాలి, అదే స్థానంలో సీటు తెచ్చుకుంటుందో లేదో కూడా చూసుకోవాలి, బీఫామ్ తెచ్చుకుంటే క్లారిటీ ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి అని చెప్పి జనసైనికులు కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.